10574. लेडीज घर में रहेंगी इस बार तो शांति घर में आर ऑलमोस्ट कंप्लीट है ऑलमोस्ट हीरो का ही पता एम ले कुंठ ఈ కరోనా వైరస్ సంబంధించి మనం కొంచెం ముందుగానే అప్రమత్తమై పనులు చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ప్రమాదం మనకి ఏంటంటే ఈ విదేశాల నుంచి వచ్చే ఫారిన్ రిటర్నీస్ మన దేశస్తులు కావచ్చు బయట దేశస్తులు కావచ్చు సమస్య అంతా మనకి అక్కడ వాళ్ళతోనే వస్తూ ఉంది. ఫస్ట్ మార్చి నుంచి ఇప్పటి వరకు మనకు వచ్చిన వాళ్ళు 20,000 పైసలకు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళు కావచ్చు, లేదు ఇతర ఎయిర్పోర్ట్లలో దిగి మన హైదరాబాద్కు వస్తున్న వాళ్ళు కావచ్చు. హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలోకి ఈ పెద్ద సమస్య కింద ఉంది. అందుకే మొన్న కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసినాం కరీంనగర్ సంఘటన తర్వాత. ఎందుకంటే ఇతర మన దగ్గరనే డైరెక్ట్గా వస్తే ఇప్పుడు నిన్న రాత్రి ఒక్కరోజే 1500 పైచీలకు వచ్చారు. పోలీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మన జీఏడి అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి వాళ్ళను వెంటనే ఆ స్క్రీనింగ్ వ్యవస్థ చేస్తూ ఉన్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో దిగి వచ్చేవాడు మనకు తెలుస్తలేడు. అక్కడ కూడా ఎయిర్పోర్ట్లో బహుశా స్క్రీనింగ్ గిరింగ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏ స్థాయిలో వస్తున్నారు, వాళ్ళకి ఆ జబ్బు సంక్రమించిందా లేదా, లక్షణాలు ఉన్నాయా సింప్టమ్స్ ఉన్నాయా అని వివరాలు మనకు వస్తలేవు. కాబట్టి ఆ సమస్య ఉంటుంది. 20,000 పైచీలకు మంది మనకు వచ్చారు కాబట్టి వీళ్ళలో మొన్న జిల్లా కలెక్టర్ల సమావేశం పోలీసు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆల్ ఎస్పీస్ అండ్ కమిషనర్ సమావేశం కూడా పెట్టుకొని జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేసి మొత్తం ఇన్స్పెక్షన్ చేయమని చెప్పినా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 11,000 మందిని ట్రేస్ చేసి మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు అంతకుముందు మనకు రిపోర్ట్ అనేవాళ్ళు కొందరు ఇంకా కొందరిని చేయాల్సింది. 5,274 నిఘా బృందాలు సర్వేలెన్స్ టీమ్స్ అని ఇంగ్లీష్లో అంటారు, పర్యవేక్షక బృందాలు అనొచ్చు లేదా నిఘా బృందాలు అనొచ్చు, ఎట్లన్నా ఒకటే అర్థం. వీళ్ళను ఎందుకంటే 14 డేస్ మన కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు బదిలేస్తాం కాబట్టి ఈ 14 డేస్ వాళ్ళు మన కంట్రోల్లోనే ఉండే విధంగా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది లేదా నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం ఈ టీమ్స్ ఏంటంటే వాళ్ళకి కలిసి మాట్లాడి కొంత కౌన్సిలింగ్ చేసి అవసరమైతే వాళ్ళకు అవసరం ఏదైనా మెడిసిన్ అవసరం ఉంటే ఇచ్చి కొంచెం వాళ్ళకైనా సీరియస్ అయింది అనుకోండి అందులో ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్ రిఫర్ చేయడం అరే అంత చేస్తారు కాబట్టి దానికోసమే మనం పర్యవేక్షణలో పెట్టుకుంటాం. మెయిన్ రీజన్ అది. సో అట్లా ఈ 5,274 బృందాలు పనిచేస్తున్నాయి. ఒక 700 మంది మనకు అనుమానితులు 700 పైచీలకు మంది మనకు కొంచెం లక్షణాలు ఉన్నట్టు సింప్టమ్స్ ఉన్నట్టు తోస్తే వాళ్ళని తెచ్చి మొత్తం అంతా పరీక్షలు చేసి చేస్తూ ఉన్నాం, టెస్టులు చేయిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక 21 మంది పాజిటివ్ వచ్చింది. నంబర్ 21 శాంతి అంతే కదమ్మా, 21కు చేరుకున్న సంఖ్య. ఇలా ఆల్మోస్ట్ అందరికందరు కూడా బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళే అందరికందరు. సో అది ఆ విధంగా ఉంది. మొత్తం దాదాపుగా అంతర్రాష్ట్ర సరిహద్దు ఇంటర్స్టేట్ బార్డర్స్లో 52 చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వాళ్ళని చెక్ చేయడానికి, వాహనాలను ఆపి చెక్ చేస్తున్నాం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి, లక్షణాలు లేవా తెలుసుకోవడానికి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. జాయింట్ టీమ్స్ డిప్లాయ్ చేయబడి 78 టీంలు కూడా డిప్లాయ్ చేసినాం. అంటే అక్కడ ఉండబడే రష్ని బట్టి దాన్ని బట్టి ఇప్పుడు బాంబే రోడ్ ఉందనుకోండి టీమ్స్ ఎక్కువ ఉంటాయి, చెక్పోస్ట్ ఒకటినా కానీ టీమ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళని కూడా తొందరగా పంపించాలి కాబట్టి ఆ పద్ధతులలో 78 జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్, 52 చెక్పోస్ట్ కూడా ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో తర్వాత సీఎంఓ ఆఫీషియల్స్, చీఫ్ సెక్రటరీ గారి ఆఫీసు, డీజీపీ గారి ఆఫీసు,
వీళ్ళందరి పర్యవేక్షణలో ఒక 5 మెంబర్స్ది ఎక్స్పర్ట్స్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సీనియర్స్ ఎక్స్పర్ట్స్. దీనిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ నేషనల్ డెవలప్మెంట్స్, మన స్టేట్లో ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, మనం కరెక్ట్ లైన్లో ఉన్నామా లేమా, మనం తీసుకునే చర్యలు సరిపడుతున్నాయా లేవా, ఇంకేమైనా చేయాల్సి ఉందా అనేది ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ ముఖ్యమైనటువంటి కార్యాలన్నిటి, సీఎం కార్యాలయం కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ గారి కార్యాలయం కావచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని చేస్తూ ఉంటారు. ఈ విదేశాల నుంచి ఇచ్చిన వాళ్ళ మీద సీరియస్గా నియంత్రణ పెట్టి ఉన్నాం. ఇది ఈ విధంగా ఉంది, మన కంట్రోల్లోనే ఉంది, ఇప్పటికీ అది జరుగుతూ ఉంది. జరగాల్సిన అవసరం సీరియస్గా ఉంది. వాళ్ళకందరికి కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎవరైతే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినారో, మీరు మా బిడ్డలే మా వాళ్ళే, కానీ మీరు ఓవర్ యాంగ్జైటీలో బయటికి పోయి మీ కుటుంబాన్ని చెడగొడతారు, సమాజాన్ని కూడా చెడగొడతారు, అది మంచిది కాదు. ఎవరెవరైతే ఫారిన్ రిటర్నీస్ ఉన్నారో, ఇతర దేశాల నుంచి వచ్చినారో, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, నమస్కారం చేసి చెప్తున్నాం. మీరు రాష్ట్రం బిడ్డలే, మీరు మా వాళ్ళే, కానీ మీరు కొంచెం ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, సమాజ హితం కోరి మీరు కోఆపరేట్ చేయాలి, మీకు మీరే వాలంటీర్గా చెప్పాలి. మీరు ఎక్కడో ఉంటే పట్టుక రావడం, ఇలా ఒక ఆయన ఎవరో పారిపోతుంటే ఆ లేరు కడ పట్టుకున్నారు, రైలు కలిసి దించి కింద దించేసారు, ఎందుకు చేయాలా పని? వేరే ఢిల్లీ పోదామని పారిపోతుంటే వాళ్ళని కాజీపేట కడ పట్టుకుని మళ్ళీ పసుకు వచ్చి మళ్ళీ గాంధీ హాస్పిటల్ వేసి ఎందుకు చేయాలా పని? అట్లా చేయకూడదు. నియంత్రణ పాటించలేదు. ప్రపంచమే యావత్ పరిశాలన ఉన్న టైంలో, దేశమే పరిశాలన ఉన్న టైంలో ఈ మాత్రం స్వయం నియంత్రణ లేకపోతే కష్టమవుతుంది. ఫస్ట్ టైం మన జీవితంలో ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం మనం, 3 ఫీట్ల దూరంలో మిమ్మల్ని విలేకరణ కొసేవాటి చేయడం. కారణం ఏంటంటే కొద్ది జాగ్రత్త మనం అయినంత వరకు అయితే మన చేతులను కడక చేస్తే తర్వాత భగవంతు ఉందా, కానీ చేయగలిగింది చేయవలసింది మాత్రం తప్పకుండా చేయాలి. ఈ అందరూ కూడా అట్లా దయచేసి వాళ్ళందరికీ మళ్ళీ నేను సిన్సియర్గా మీ బిడ్డగా అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి మీరు వెంటనే వాలంటరీగా స్వచ్ఛందంగా మీ అంతలో మీరే స్థానికంగా ఉండే వైద్యులకు లేదా పోలీస్ స్టేషన్లో లేదా అక్కడ ఉండే తహసీల్ ఆఫీసులో ఎక్కడో చోట రిపోర్ట్ చేయండి, అయ్యా నేను సువర్ణ దేశం నుంచి వచ్చిన, ఇవి 2 రోజుల క్రితం వచ్చిన, ఇక్కడ ఉన్నా అని చెప్పండి. చెప్తే మిమ్మల్ని ఏమో అరెస్ట్ చేయరు, ఇంకోటి చేయరు కదా, మీకు వైద్య పరీక్ష చేస్తారు అంతే. మీకు ఏమైనా సింప్టమ్స్ అంటే లక్షణాలు ఉన్నాయా లేవా, వ్యాధి లక్షణాలు ఉంటేనే రిఫర్ చేస్తారు, లేకపోతే మీకు చిన్న స్టాంప్ వేసి మిమ్మల్ని అక్కడ మీ ఇంటికాడనే ఉంచుతారు, ఉదయం సాయంత్రం వైద్యులు వచ్చి మీ పరిస్థితి కనుక్కుంటారు, అంతే తప్ప మీకేమి ఇబ్బంది కూడా పెట్టరు. తద్వారా మీ క్షేమం, మీ కుటుంబ క్షేమం, మన రాష్ట్ర క్షేమం, తద్వారా దేశక్షేమం, తద్వారా ప్రపంచ క్షేమం కూడా ఉంటుంది. అందరూ మొత్తం మానవ జాతి క్షేమం ఉంటుంది. కాబట్టి ఈ 1-2 రోజుల కోసం తొందరపడి మీరు అనవసరం మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. దయచేసి మీకు మీరే స్వచ్ఛందంగా చెప్పండి. అట్లా వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చుంటే మీరే ఒకవేళ అతను కానీ ఆమె కానీ నిరాకరించినా మీరు కుటుంబం అంతా కలిసి వాళ్ళని రిపోర్ట్ చేయించండి. సో దట్ రాష్ట్రాన్ని, మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది మీ సామాజిక బాధ్యత. దిస్ యూ షుడ్ టేక్ యాజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో చెప్పాలి, మాకెవరో బలవంత పెట్టాలి అని కాకుండా వాలంటరీగా స్వచ్ఛందంగా మనందరి యొక్క సామాజిక బాధ్యత కింద తీసుకొని మన మొత్తం సమాజాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక బరువైనటువంటి దీంతో మీ అంతల మీరే ముందుకు రావాలి. దయచేసి మీ అంతల మీరే ఐసోలేషన్లో ఉండాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే మాత్రం తక్షణం రిపోర్ట్ చేయాలి. ఇవి లేని వాళ్ళు ఒక పూట ఆలస్యమైన పర్వాలేదు, కానీ ఈ లక్షణాలు కొంత శ్వాసకోశ ఇబ్బంది, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నా, జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలను తక్షణం ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీరు రిపోర్ట్ చేస్తే అది మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, సమాజానికి మంచిది. కాబట్టి దయచేసి ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి జరిగేటువంటి ప్రయత్నంలో మీ సహకారం చాలా చాలా అవసరం. ఎందుకంటే జబ్బు వస్తున్నదే ఇతర దేశాల నుంచి, మీరు ఇతర దేశం నుంచి వచ్చింది కాబట్టి ఆ ఇబ్బంది, లేకపోతే ఏం లేదు. మీకు ఏమి ఒక రూపాయి కూడా ఖర్చు కాదు, 10 రూపాయలు మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ రిపోర్ట్ చేస్తే ప్రభుత్వమే అంబులెన్స్ ఏర్పాటు చేస్తుంది, మీకు మెడిసిన్ కావాల్సిస్తే ప్రభుత్వమే ఇస్తుంది, అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. మీకు ఒకవేళ ఇంటికాడ ఐసోలేషన్లో ఉండే ఇష్టం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దాదాపు 1000 బెడ్ల పైన కూడా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మంచి ప్లేస్లో
ప్రభుత్వం మీకు భోజనము మంచిగా ఏర్పాటు చేసి కంప్లీట్ ఏర్పాటు కూడా చేస్తుంది కాబట్టి మీకు ఏ రకమైన ఇబ్బంది కానీ ఖర్చు కానీ లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి మీ అంతల మీరే స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎట్లాగూ దాచుకోలేరు, తప్పించుకోలేరు. కారణం ఏంటంటే ఆల్రెడీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆల్మోస్ట్ ఒక 63,000 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం ప్రభుత్వ సిబ్బంది అంతా గేరపై ఉన్నారు, గ్రామాల వరకు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ మీ గ్రామాలలో, మీ మీ బస్తీలలో ఎక్కడ ఈ ఫారెన్ రిటర్నీస్ వీళ్ళంతా ఉన్నా దయచేసి వెంటనే తెలియజేయండి. మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి మీరు దయచేసి ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేపు ఏదైతే స్వయం నియంత్రణతోని జనతా కర్ఫ్యూ పాటించాలనేటువంటి ఒక నిర్ణయం దేశం తీసుకున్నదో నేను నిన్ననే మనవి చేసినాను. దాంట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలి. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 9 అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిండ్రు. కానీ రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు 24 గంటలు మనం పాటించుదాం. ఖచ్చితంగా ఇది మన కోసం మనం పాటించే తప్ప మంది కోసం కాదు. దీని ఏదో బరువు అనుకోవద్దు. 24 అవర్స్ నియంత్రణ పాటించకపోతే మనం ఏం చేయలేం, ఏం సాధించలేం. మన తెలంగాణ జాతి చాలా గొప్ప జాతి. 60 ఏళ్ళు ఆలస్యమైనా కోల్పోయిన రాష్ట్రాన్ని తిరిగి తెచ్చుకున్న గొప్ప జాతి మనది. పట్టుబట్టి 60 సంవత్సరాలు కూడా మనం వదిలిపెట్టలే, అంతా మొండి పట్టుదల ఉన్నవాళ్ళం. కాబట్టి మన హక్కు కాపాడుకోవడానికి, మన రాష్ట్రం తెచ్చుకోవడానికి 60 ఇయర్స్ అయినా సరే కొట్లాడి తెచ్చుకున్న గొప్ప చరిత్ర మనకుంది. కాబట్టి దయచేసి అదే స్ఫూర్తి ఇప్పుడు చూపెట్టాలి. ఈ కరోనా దేశంలో ఎవరిని ఏం చేసినా కానీ తెలంగాణ వాళ్ళనైతే ఏం చేయలేకపోయిందా అనే పేరు మనం తెచ్చుకోవాలి. ఇది మన చేతుల్లో పని. మనం అనుకుంటే ఖచ్చితంగా విజయం చేయొచ్చు. 100% దీనికి ఇబ్బంది లేదు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు సీమ చిటుకు మనదు తెలంగాణలో. ఆర్టీసీ బస్సులు 100% మూసేస్తూ ఉన్నాం. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరగదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ కోసం చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ప్రతి చోట డిపోకు ఒక 5 బస్సులు సిబ్బందితో సహా రెడీగా పెడుతున్నాం. టు మీట్ అవుట్ ఎనీ ఎమర్జెన్సీ. ఆ బస్సులు తిప్పము, కానీ ఎక్కడైనా ఎమర్జెన్సీ మంచి చెడ్డ ఉంటే అత్యవసరంగా వాడుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి డిపోలో ఒక 5 బస్సులు 10 మంది సిబ్బందిని రెడీగా పెడుతున్నాం. తప్ప వాటికి తిప్పం, ఆ బస్సులు వాడం. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను కూడా నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆల్రెడీ ఆదేశాలు ఇక్కడ ఇచ్చున్నాను. రవాణా శాఖ వారికి కూడా చెప్తా ఉన్నాం, పోలీస్ శాఖ వారికి కూడా చెప్పినాం. ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న బస్సులు ఎమినేట్ అయి వచ్చినా అక్కడ బార్డర్ని ఆపేసిన తప్ప లోపల రానియం. కాబట్టి వాళ్ళు రావద్దనే కోరుతున్నాం. మేము ముందే చెప్తున్నాం, అడ్వాన్స్ చెప్తున్నాం. కాబట్టి రేపు ఉదయం 6 గంటల దాకా టైం ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు ఒకవేళ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వాటిని కూడా ఎంటర్ కానియం. ఇది ఒక కఠిన సమయం, కఠినంగానే ఉండాలి. ఒక సంకట స్థితి ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా స్వయం నియంత్రణనే మనం కాపాడుతుంది. నియంత్రణ పాటించాలి. మేము పాటించమంటే పట్టుకుంటాం, రానియం అంతే. మరి ఏం చేస్తాం, ఇక అప్పీల్ చేస్తున్నాం, సిన్సియర్గా చెప్తున్నాం. ఆ తర్వాత కూడా మేము మొండికి వస్తామంటే పోలీసులు పట్టుకుంటారు, రానివ్వరు. కాబట్టి బస్సులు ఎందుకు, ఆ పట్టుబడి ఎందుకు, సపరేట్గా రాకుండా ఉంటేనే మంచిది. వేరే రాష్ట్రాల బస్సులు కూడా రానివ్వం. మిగతా మెట్రో రైలు ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్నే మెట్రో ఆర్గనైజేషన్ అన్నీ ఎంటైర్ ఇండియన్ మెట్రో క్లోజ్ డౌన్ చేసిండ్రు. హైదరాబాద్లో మన దగ్గర కూడా మెట్రో క్లోజ్ చేసినాం. కానీ ఒక 5 ట్రైన్స్ సిబ్బందితో సహా రెడీగా పెట్టినాం. ఇప్పుడే వాళ్ళ మీద వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒక 5 ట్రైన్స్ సిబ్బందితో పెట్టినాం. హైదరాబాద్ సిటీ కాబట్టి ఎక్కడైనా వైద్య బృందాలు పోవాల్సి వచ్చినా, మున్సిపల్ సిబ్బంది జరుగుగా పోవాల్సి వచ్చినా, ఇతర ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆదుకోవాల్సి వచ్చినా ఒక 5 మెట్రో రైల్స్ మాత్రం చీఫ్ సెక్రటరీ గారి డిస్పోజల్లో పెట్టినాం. ఎనీ ఈవెన్చువాలిటీ ఉంటే వాటిని ఎమర్జెన్సీ కోసం వాడుతుంది తప్ప తిప్పం. రేపు మెట్రో రైలు కూడా నడవవు, ఆర్టీసీ బస్సులు నడవవు. మిగతా వాళ్ళకు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం, రేపు షాప్స్, మాల్స్ ఇవన్నీ కూడా స్వయం నియంత్రణ పాటించి వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలు ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలి. ప్లీజ్ క్లోజ్ డౌన్ టుమారో. లెట్ అస్ షో ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ సొసైటీ. మేము జబర్దస్త్ ఏదో బంద్ చేయించడం కాకుండా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒక టోటల్ బంద్ తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చాలాసార్లు పాటించాం. అట్లనే ఒక్కరోజు పెద్ద మునిగిపోయేదే ఉండదు. మేమిక్కడ నిత్యావసరకుల సరుకుల కొరత రావద్దని, వ్యాపారాలు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బ తినద్దని, ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉండేటువంటి వ్యాపారాలు అంటే మాంసం దుకాణాలు, చేపల దుకాణాలు, ఇతరత్ర పాపం కూరగాయల దుకాణాలు, ఇవన్నీ పెద్ద వ్యాపారస్తులు కారు. కానీ నిత్యం వాళ్ళు దాని మీద బ్రతుకుతారు. ఇట్లాంటి వాళ్ళకి పాలమ్ముకుంటే వాళ్ళు కానీ
వాళ్ళు దెబ్బతినవద్దని చెప్పి మేము వాటిని బ్యాన్ చేస్తలేం. రేపు ఒక్కరోజు కోసం మాత్రం దయచేసి పాలు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు, మెడికల్ అంటే వైద్య సేవలు, ఇది మన అంబులెన్స్లు వగైరా, తర్వాత ఫైర్ సర్వీసెస్, డ్రింకింగ్ వాటర్ సిబ్బంది, ఇట్లాంటి వారు సివరేజ్ సిబ్బంది వీళ్ళు మాత్రం పనిచేస్తారు తప్ప ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆన్ ఉంటాయి తప్ప వైద్య సిబ్బంది, హాస్పిటల్స్, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేస్తారు తప్ప మిగిలిన అందరూ కూడా దయచేసి వాలంటరీగా ఎవరికి వాళ్ళే క్లోజ్ డౌన్ చేసుకోవాలి. ఒక 24 గంటలండి మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, యావత్ ప్రపంచ మానవాల కోసం 24 గంటలు ఎవరిది వాళ్ళకి ఒక మనిషికి ఊకే అనుకోదిగా. ఏ వ్యక్తి ఆ వ్యక్తి ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి, ఇంట్లోనే ఉండాలి. అంతమాత్రం ఉండలేమా? ఉండగలుగుతాం. కాబట్టి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా దేశాలలో ఎక్కడైతే నియంత్రణ పాటించలేదో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురైనారు. మనకిప్పుడు పెద్ద వరి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పెద్ద భయం ఏంటంటే మహారాష్ట్రలో మన పొరుగు రాష్ట్రం, దాదాపు 500 కిలోమీటర్ల బార్డర్ ఉంది కాబట్టి అక్కడ బాగా పెరుగుతూ ఉంది. అది మనం చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక 2-3 డేస్ తర్వాత సమీక్ష చేసి మహారాష్ట్ర బార్డర్స్ని మూసేద్దామని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. వీ మే క్లోజ్ డౌన్ ఆలోచిస్తున్నాం, సమీక్షిస్తాం పరిస్థితిని. ముందే మహారాష్ట్ర గవర్నమెంట్కి తెలియజేసి, ప్రజలకు తెలియజేసి క్లోజ్ డౌన్ కూడా చేస్తాం. కారణం ఏంటి అంటే మన వరి ఎందుకంటే మన ఆదిలాబాద్, నిజామాబాద్, కొన్ని ఇతర ప్రాంతాల వారికి విపరీతంగా బంధుత్వాలని బార్డరింగ్ ఉండేటువంటి ఆదిలాబాద్ జిల్లాలో, ఆ మహారాష్ట్ర ప్రాంతం ధర్మాబాద్ కావచ్చు, యవత్మాల్ కావచ్చు, చంద్రపూర్ బలార్స కావచ్చు, మనకు చాలా వెరీ క్లోజ్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి బాగా సంక్రమించే ఆస్కారం ఉంటుంది. అనవసరంగా మనం జబ్బును దిగుమతి చేసుకోవడం తెలివి తక్కువ పని అవుతుంది కాబట్టి కొంచెం కఠినం అనిపించినా సరే కఠినంగానే వ్యవహరిస్తాం. మరి ఒక 2 రోజులు చూస్తాం. 2 డేస్లో మహారాష్ట్రలో జబ్బు యొక్క ఇంటెన్సిటీ, తీవ్రతను అనుసరించుకొని అధికారులు అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఆ ప్రకారంగా బార్డర్స్ కూడా అవసరం వస్తే మూసివేయవలసి వస్తే మూసివేస్తాం. రేపు హాస్పిటల్స్, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయల షాపులు, పెట్రోల్ బంకులు నడుపుకోవచ్చు. అదేవిధంగా మీడియా మిత్రులు తిరగవచ్చు, వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వార్తలు సేకరించాలి. వాళ్ళు లిమిటెడ్గానే తిరుగుతారు కాబట్టి వాళ్ళ వరకు తిరగవచ్చు, వాళ్ళని ఎవరు ఆపరు, వీళ్ళని ఎవరు కూడా నిరోధించకూడదు. ఈ విధంగా ఇవి ఎసెన్షియల్ కింద భావించి వీటిని మట్టుకు పర్మిట్ చేస్తూ ఉన్నాం, మిగిలిన వాటిని ఉండదు. తిరిగే తింటే కూడా ఇక్కడ మీడియా కూడా నియంత్రణ పాటించి ఎట్లయితే మనం మీటర్ దూరం కూర్చున్నామో, ఇది దయచేసిగా కెమెరా వాళ్ళు కూడా ఇది తీసి చూపెట్టాలి. విలేకరుల సమావేశం కూడా ఎంతెంత దూరం పెట్టారు అనేది చూపెడితే కూడా అర్థమవుతుంది. మనుషులు ఒకవేళ బయటికి పోవాల్సి వచ్చినా మేమేం అప్పీల్ చేస్తున్నామంటే సిన్సియర్గా 1 మీటర్ దూరంలో ఉండండి ఇతర మనిషికి, గుంపుకు కానీ ఇతర మనిషికి కానీ 1 మీటర్ దూరంలో ఉండే ప్రయత్నం చేయండి. సో అట్లా జబ్బు మనకు రాదు. మనం మనను మనం బచాయించుకోవాలంటే, సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలంటే కొన్ని మినిమమ్స్ ఇవి. నిన్న మనకేం ప్రిస్టేజ్ పోయిద్దాం లేదు కదా. మనిషికి 3 మీటర్ల అసలు బయటికి పోకపోతేనే ఉత్తమం. అత్యవసరమై పోవాల్సి వస్తే కనీసం 1 మీటర్ దూరంలోనే ఉండండి. ఆ రకంగా దయచేసి ఎట్టి పరిస్థితులలో మనం అది పాటించాలి. 60 ఏళ్ళు వయసు పైబడ్డ వాళ్ళు, 10 సంవత్సరాల్లోపు పిల్లలు, చిన్న పిల్లలు ఎవరైతే చిల్డ్రన్ 10 ఇయర్స్ లోపు ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఇప్పుడు 60 ఏళ్ళు దాటి ఉన్నారో, దయచేసి ఒక 2-3 వారాలు బయటికి రాకండి. అట్లీస్ట్ 2-3 వీక్స్ ప్లీజ్ డోంట్ కమ్అవుట్. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు మనకు కనపడుతున్నది ఏంటంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు వ్యాధి సోకితే. అదే యంగ్స్టర్స్ ఏమో బతుకుతూ ఉన్నారు. యంగ్స్టర్స్లో అసలు క్యాజువాలిటీ లేదు. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు అంతా బతుకుతున్నారు. ఈ 60 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి 60 ఏళ్ళ పైబడ్డోళ్ళు, 10 సంవత్సరాలకు లోపు వయసు తక్కువ ఉన్న పిల్లలు వీరైతే దయచేసి బయటికి పోకపోతేనే మంచిది, అత్యవసరమైతే తప్ప. ఆ రకంగా ఇచ్చిందా శాంతి గారు వచ్చిందమ్మా ఇచ్చారు కదా, దట్ ఇస్ వెరీ గుడ్. నిన్న ప్రధానమంత్రి గారితో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో నేను వారిని కోరినాను. మన దగ్గర సీసీఎంబీ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. అది అత్యవసరం పరిస్థితి ఏర్పడితే, మన దగ్గర కూడా అనుకోకుండా దురదృష్టంతో పెరిగితే, సమస్య తీవ్రత పెరిగితే రోజుకు 1000 మందినంటే కూడా పరీక్షించేటువంటి దానికి కెపాసిటీ ఉంది. ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ మా దగ్గర ఉంది కాబట్టి దాన్ని కూడా పెంచేయాలి. నేషనల్ రిసోర్స్ అంతా కూడా వాడుకోవాలి. దేశం కలిగి ఉన్న ప్రతి రిసోర్స్ను కూడా వాడుకోవాలి.
అందువల్ల ఇది పర్మిట్ చేయండి అని అడిగినాం. ప్రధానమంత్రి గారు నిన్న ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు, ఇప్పుడు ఇంతకుముందే వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినారు. మన హెల్త్ సెక్రటరీ శాంతికుమార్ గారికి ఇప్పుడే ఆర్డర్స్ కూడా వచ్చినాయి. దాన్ని కూడా మనకు అవసరమైతే, ఒకవేళ రోగుల సంఖ్య పెరిగితే అది కూడా వాడుకోవడానికి మనకు ఒక మంచి సదుపాయం కలిగింది. అంటే ప్రభుత్వమే ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది. మనకున్న వసతులు ఏంటి, వనరులు ఏంటి, ఎట్లా వాడుకోవాలి, నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు అడిగితే వారు కూడా ఇప్పుడు అంగీకరించి అనుమతి ఇచ్చినారు. అంటే అందరం కలిస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికి మనం ఇట్లున్నాం, రేపటికి ఏముంటుందో మనకు తెలియదు, మన చేతిలో లేదు. రేపటికి ఒకవేళ విజృంభించవచ్చు కూడా. విజృంభించకూడదు అనుకుంటే మనం నియంత్రణ పాటించడమే దీనికి శ్రీరామ రక్ష. నేను పదే పదే చెప్తున్నాను, మనకు మనం స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్, అదే మనల్ని పెద్దగా కాపాడుతుంది. అంతకుమించి ఏం లేదు. ఇక మనం ఇంతకెళ్ళి వెళ్ళకుండా ఉన్నామంటే మనల్ని కాపాడుకున్నట్టు, మన కుటుంబాన్ని కాపాడుకున్నట్టు, రాష్ట్రానికి దేశానికి కూడా పెద్ద సేవ చేసినట్టు. ఈ కరోనా ఒక జోక్ తిరుగుతూ ఉంది, చాలామంది సోషల్ మీడియాలో దాంట్లో నిలు తిరుగుతున్నది. కరోనా బాగా స్వాతిశయము స్వాభిమానం ఉన్నటువంటి జబ్బు, అది ఉండకానే ఉంటుంది. మనం ఇన్వైట్ చేస్తే తప్ప మన ఇంటికి రాదు. జోక్ అర్థం కాలే మీకు? అర్థమైందా? కరోనా జబ్బు బాగా అభిమాన ధనం ఉన్నటువంటి జబ్బు, అది బాగా స్వాభిమానం దానికి. మనం పోయి ఇన్వైట్ చేస్తే తప్ప మన ఇంటికి రాదు. మరి మనం ఇన్వైట్ చేద్దామా చేయొద్దా? చేయొద్దని అందాం కదా. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఇది మనం పిలుచుకుంటే తప్ప రాదు. ఒకటే మాటలు అర్థం చేసుకోవాలి. ఇక మరి ఆ జబ్బును మనం కొనుకొచ్చుకుందామా, పిలుచుకొచ్చుకుందామా, లేదా మనం జాగ్రత్తగా ఉండి మన కుటుంబాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకుందామా? సింపుల్ ఇస్ ద ఇష్యూ. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రజల సహకారమే ఎక్కువ అవసరం. ఇటువంటి ఆపత్కాల సమయంలో ఎవరి నియంత్రణ వాళ్ళు పాటించి అందరూ కూడా దయచేసి సంయమనం పాటిస్తే మంచిది. రేపు ఒక్కరోజు మటుకు ఎట్టి పరిస్థితుల్లో 24 అవర్స్ తెలంగాణ షుడ్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద ఎంటైర్ కంట్రీ. నేను పర్సనల్గా ప్రతి తెలంగాణ బిడ్డకు చేతులు ఎత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన జాతి ఐక్యత, మన జాతి పౌరుషం, మన యొక్క పటుత్వం చూపే తరుణం ఇది. దేశానికి మనం ఆదర్శంగా నిలిచే విధంగా రేపు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా తెలంగాణ వాళ్ళు ఎదుర్కొంటారనే పరిస్థితి చూపెట్టాలి మనం. మేము చాలా డీప్గా పోతూ ఉన్నాం, అవన్నీ బయటికి చెప్తలేం. ఇప్పటిదాకా చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు మేమంతా మాట్లాడుకున్నాం. అవసరం వస్తే బయటికి రాకుండా ప్రజలు ఉండే సందర్భాలు ఏర్పడితే ప్రతి ఇంటికి రేషన్ మనమే వెహికల్స్ పెట్టి పంపానా, ఎన్ని ఇళ్ళకి పంపాలా, ఎన్ని వాహనాలు అవసరం పడితే, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతామో హ్యూమన్లీ పాసిబుల్ ఎఫర్ట్, మనుషులుగా చేయగలిగిన ప్రయత్నం అంతా ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ కావాల్సిందల్లా మీ సహకారమే. సిబ్బంది అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మనకు టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఢిల్లీ నుంచి, అవసరమైన సూట్స్ వచ్చినాయి, కొన్ని ఏవైతే కిట్స్ అవసరమైన అవి వచ్చినాయి, కొన్ని ఇంపార్టెంట్ వైద్యులు ధరించాల్సిన మాస్క్స్ వచ్చినాయి, వాటికి మనకు ప్రాబ్లం లేదు. వెంటిలేటర్స్ కూడా వచ్చినాయి, ఇంకో 500 వెంటిలేటర్స్ కూడా ఆర్డర్ ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. 100% వీఆర్ రెడీ. అన్ని అవసరం వస్తే అన్ని రద్దు చేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా అన్ని కార్యక్రమాలు రద్దు చేసి సస్పెండ్ చేసి దీన్ని, ఎందుకంటే సమాజం కా మనసు మన మనుషులను బతుకుంటే కదా రేపు మంచి అని చెడ్డ అని జరిగేది. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని ఫ్రంట్స్లో వీఆర్ రెడీ. మా ప్రజల్ని మేము నష్టపెట్టుకోవద్దు, 600 కాపాడుకోవాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నాం. అన్నింటిని మించి దీని అందరూ మనం గమనించాల్సింది ఏంటంటే, అంతర్జాతీయంగా ఇదివరకు ఉన్నటువంటి అనుభవాలు కూడా మన వైద్యులను కాపాడుకోవాలి. ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే అందరికన్నా ముందు మనం కాపాడుకోవాల్సింది మన వైద్య బృందాలను, వైద్య సిబ్బందిని. ఇప్పటికి మన వైద్య సిబ్బంది కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రజల యొక్క సేవలో నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు. వారందరూ దయచేసి అట్లే కొనసాగాలి. మీ ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యం. మీరు ఎక్కువ స్ట్రెస్కు లోనై, లేదా మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, వైద్యుల గట్ట ఇన్ఫెక్షన్ వస్తే అయిపోయి మనం గాన్. ఈ మన ఇండియా ఇంత పెద్ద దేశమైన ఏ రాష్ట్రం నుంచి రమ్మంటే రారు, ఒక వైద్యుడు కూడా మనకు దొరకడు. కాబట్టి మన వైద్యుల యొక్క ఆరోగ్యం, వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం అవసరమైన సామాగ్రి అంతా కూడా తెప్పించినాం. వాళ్ళు వేసుకునే సూట్స్ మీరు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నారు, ఆ మాస్కులు అన్నీ కూడా, పీపీ యూనిట్స్ అన్నీ కూడా తెప్పించినాం, ఇంకా కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి కావాల్సిందల్లా మాకు దయచేసి రేపు ప్రజల యొక్క సహకారమే. రేపు పని మనుషులు రావాలి, మా ఇంట్లో సేవకులు రావాలని అనుకోకండి. రేపు ఒక్కరోజు ధనవంతులు కలిగిన వాళ్ళు ఒక పూట కోసం, రేపు ఒక దినం కోసం మీ పనులు మీరు చేసుకోండి.
మీ పనిమంతలో కూడా మహిళలనే ఉంచండి. కూలీలు కార్మికులు కూడా దయచేసి రేపు ఒక్కరోజు పర్ వన్ డే మీ ఇళ్ళకే పరిమితం కాండి. వన్ డే రేపు ఒక్కరోజు కోసం 24 అవర్స్, తర్వాత మీరుగా ఇవన్నీ పాటించినట్టయితే ఈ కరోనా ప్రమాదం మనకు రానే రాదు. దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అది మనం కూడా మంది ఎక్కున్నామని అంటారేమో అని చెప్పి రాసి నేను చివరి ప్లేస్ మీట్ కాదా బాబు, చివరి ప్లేస్ మీట్ ఎందుకైతే కరోనా వరకు కూడా చివరి ప్లేస్ మీట్ కాదు. ఐదు గంటలకు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ముచ్చట చెప్పినారు. దీని మీద కూడా కొంత దరిద్రులు సోషల్ మీడియాలో ప్రైమ్ మినిస్టర్ గారిని అవహేళన చేసేట మాట్లాడుతున్నారు సంస్కారం లేకుండా. ఇది మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కొన్ని 100 పిలుపులు ఇచ్చినాం. బెల్స్ కొట్టమన్నాం, బెల్స్ లేకపోతే ఇళ్ళ దగ్గర ప్లేట్లు చెంచాలు తీసుకొచ్చి కొట్టమన్నాం. అది ఫర్ షోయింగ్ ది సాలిడారిటీ, ఐక్యతను ప్రదర్శించమని. ఇక్కడికక్కడ ఇళ్లలో సిటీలలో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు బాల్కనీలోకి వచ్చి, లేదా గ్రామాలు చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవాళ్ళు బయట వాళ్ళ ఇంటి బయటకు వచ్చి రెండు చేతులు కొట్టి చప్పట్లు కొట్టండి ఒక 2 నిమిషాలని చెప్పారు. అది ఎందుకంటే జాతి ఐక్యతను సాలిడారిటీని ప్రదర్శించేటువంటి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ. ఆయన ఏం రూపాయి ఖర్చు పెట్టమని చెప్పలే, లేకపోతే ముద్దులు మొత్తుకోమని చెప్పలే, ముద్దులు ఎత్తుకోండి బరువులు మోయమని చెప్తలేరు కదా. మన 2 చేతులు చూడండి, ఒక 5 నిమిషాలకి సపాటు కూడా మనం గుర్తున్నాడు వాడు, ఊరంతా సపాట్లు మారుమవుతాయి. దానికి కొంతమంది విధవలు, పనికి మాలిన విధవలు ఉంటారు, ఈడియట్స్, వాళ్ళకేం పని ఉండదు, వక్రబుద్ధి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని కూడా అవహేళన చేసేట్టు పెడుతున్నాండి పోస్ట్ కొన్ని సోషల్ మీడియాలో. ఇట్ ఇస్ టూ మచ్, ఇట్స్ వెరీ బ్యాడ్. నేను డీజీపీ గారు పక్కనే ఉన్నారు, ఇటువంటి విధవలను అరెస్ట్ చేయండి, పట్టుకొని కేసులు పెట్టండి, వాళ్ళకి బుద్ధి రావాలా? ఒక ప్రధానమంత్రి దేశంలో పెద్ద సమస్య ఎదుర్కొనే టైంలో ఒక కాల్ ఇచ్చి, ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ, మన ఐక్యతకు ప్రతీక. మనమంతా దేశమంతా కలిసి ఉన్నాం, సమస్య వస్తే ఎదుర్కొంటాం, ఎస్ వీఆర్ ఆల్ రెడీ టు ఫైట్ అని ఒక సంఘీభావం తెలిపేటువంటి పని చేయమని చెప్తే దాన్ని ఏలన చేస్తారని నాకు అర్థం కాదు. ఇంత లైటర్ వేళ ఇది ఎక్కడ పద్ధతి? ఆ వ్యక్తి అనేది వెళ్ళినది కాదు, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్, యూ షుడ్ మినిమం హ్యావ్ దట్ కటసీ. ఆ మాత్రం బుద్ధి లేకుండా ప్రతిదాన్ని వ్యంగ్యం చేసి తలా తోకుండా చేయడం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద డీజీపీ, ప్లీజ్ టేక్ యాక్షన్ అగైనస్ట్ దోస్ పీపుల్. దీనికి ఒక లిమిట్ ఉంటుందండి, మరీ అన్లిమిటెడ్ ఎటు పెడతాడంటే ఏమన్నట్టు ఇది? ఇటలీ కాదు సార్, ఎవ్రీ కంట్రీ దే డస్ ఇట్. కొందరు సామూహికంగా పాటలు పాడతారు కొన్ని దేశాలలో, కొందరు రకరకాల ప్రక్రియలు చేస్తారు. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ అంటారు, మన ఐక్యతను చాటడం. ఎంత మిలిటెంట్గా ఉంటాం, ఒక విపత్తు వస్తే, ఒక సందర్భం వస్తే జాతి అంతా ఏకమై ఆ సమస్యను ఎట్లా పోరాటం చేస్తామని చెప్పేదానికి సంకేతం. అది ఒక సాంకేతికపరమైనటువంటి సింబాలిక్ ఇది. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, నేను ఎక్కడన్నా నేను కూడా 5 గంటలకు బయటకు వచ్చి నేను కూడా సపాట్లు కొడతాను, నా కుటుంబ సభ్యులతో అంతా మేమంతా కొడతాం, మా మినిస్టర్లు అంతా కొడతారు, మా ఎమ్మెల్యేలు అంతా కొడతారు, అందరూ నేను పత్రికా విలేకరులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ తప్ప వేరే దురుద్దేశం లేదు. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు రేపు 5 గంటలకు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడనే బయటికి వచ్చి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇవాళ చూసిన చెప్పి వాళ్ళు 4 చప్పట్లు ధరిచి మన ఐక్యతను దాటి చెప్పాలి. ఈ ఐక్యతతోనే మహమ్మారి పారిపోయేటట్టు కావాలి. ఒకవేళ విపత్తు ఇంకా పెరిగినా మనం ఎదుర్కొంటాం, ఎస్ వీఆర్ రెడీ టు ఫైట్ అనే పద్ధతులలో చెప్పాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని మామూలు విషయం కాకుండా దాన్ని తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ చప్పట్లు కొట్టే కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 5 o'clock వినబడేటంత వరకు మ్యాక్సిమం గవర్నమెంట్ ఏర్పాట్లు చేసింది, సైరన్ కూడా వినవస్తుంది అందరికీ. ఎగ్జాక్ట్లీ 5 o'clock రాష్ట్రం నలుమూలలా సైరన్ వినబట్టేట్టు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సైరన్ వచ్చిన టైంకు ఎక్కడ ఉన్న అక్కడనే దయచేసి బయటకు వచ్చి, కొంచెం రోడ్డు మీకు బయటకు వచ్చి, ఇంట్లో ఉంటే బయటకు వచ్చి గుమ్మం దగ్గరకు వచ్చి ఒక 4 నిమిషాలు చప్పట్లు కొట్టి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. దానికి ఏం ఖర్చు అయ్యేది లేదు, ఇబ్బంది అయ్యేది లేదు, చేయలేని పని కాదు, చేయగలగని పని కాదు. ఇట్స్ వెరీ ఈజీ థింగ్ టు డూ, కాబట్టి దాన్ని కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. చాలామంది వచ్చేస్తుంది. 6-7 దేశాల నుంచి ఇప్పుడు దొరికినరు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, ఈ దేశాల నుంచి వచ్చినారు. ఇప్పటికి దాదాపు ఒక 67 మంది ట్రేస్ అయినరు. వాళ్ళే పఠిస్తున్నారు, ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళే మనకు తీసుకొచ్చి అప్పచెప్తా ఉన్నారు. నిన్న మోస్కులలో ఉంటే ఆ మోస్కుల వాళ్ళు తెచ్చి అప్పచెప్పినారు. అందరూ కూడా కాన్షియస్ అయినరు,
ఇది మంచిది కాదు కాదని చెప్పి ఇక్కడ ఎక్కడో లెక్కని వాలంటరీగా వాళ్ళే అప్పచెప్తున్నారు. వాళ్ళు ఇదే ఈ షెబ్బే మిరాజ్ ఉందని చెప్పి వచ్చిన మామూలు రొటీన్ ప్రతిసారి వచ్చేదే దానిలో భాగంగా వచ్చారు. అట్లా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళని ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టినాం. ఒక 10 మందికి మాత్రం సింప్టమ్ వచ్చింది కరీంనగర్ రామగుండం అక్కడ దుర్నులకు. మిగతా ఇంకే వాళ్ళకి సింప్టమ్స్ రాలేదు ఇప్పటికీ. దే ఆర్ అండర్ వాచ్. ఇదర్ బాత్ కర్ ఇస్కే బాద్ మే ఆప్ బాత్ కరియే. నేనేమంటున్నామ్మా, అది ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి సంక్రమించే జబ్బు. ఆ సంక్రమణ ఎట్లుంటుందంటే మన బాడీకి టచ్ అయింది అనుకోండి, ఏం కాదు. దానిలో ఉన్న చిన్న తమాష ఏంటంటే శానిటైజర్ పెట్టుకోమని అంటున్నారు. కారణం ఏంటంటే మన చేతులు అలవాటు కాదు జనరల్గా. నార్మల్గా మనం ఏంటంటే మనం ఇట్లా అనుకుంటాం ఇట్లా అనుకుంటాం, ఉక్కు చూసుకుంటాం, రకరకాలుగా ఉంటాయి గెస్చర్స్. అది లోపలికి పోతేనే ప్రమాదం. ఇప్పుడు శరీరానికి అనుకుంటే శరీరం లోపలికి పోదది, మన ముక్కు ద్వారానో నోరు ద్వారానో లోపలికి పోయే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చేతులు శానిటైజ్ చేసుకోమని ఎక్కువసార్లు పరిశుభ్రంగా కోరేది. ఎందుకంటే ఒకవేళ మన చేతికి అంటుకున్నా అది ఎఫెక్ట్ కావద్దని ఒక ఉద్దేశం. రెండోది ముక్కు దగ్గరకు నోరు దగ్గరకు చేతులు ఫ్రీక్వెంట్గా పెట్టుకోవద్దు అనేది రెండో ఉద్దేశం. ఇది ఒక్కరి నుంచి ఇంకోళ్ళకి సంక్రమించే జబ్బు కాబట్టి మీరు అన్న విషయంలో జరగచ్చు. ఇంత పెద్ద దేశం అనేది 130-135 కోట్ల జనమున దేశంలో ఒక హైదరాబాద్ మన తెలంగాణ వాళ్ళే 20,000 మంది విదేశాల నుంచి వచ్చినారు వితిన్ 20 డేస్ అంటే మరి ఇంత పెద్ద దేశంలో 200,000 మంది వచ్చినారు. అక్కడనో ఇక్కడనో బహుశా వస్తే రావచ్చు, తక్కువనే ఉండే. నిన్నటి వరకు కూడా నిన్న ప్రైమ్ మినిస్టర్ కూడా అదే చెప్తా ఉండే, చాలా వరకు తక్కువ ఉండే. మనకంతా 200-205 అనే పరిస్థితి, ఇప్పుడు కూడా 260 ఉన్నట్టుంది. 260 అమ్మ నేషనల్ లెవెల్ ఎంత, ఇప్పటికి కూడా ఇంత పెద్ద దేశంలో దేవుని దేవాలయ 260గా ఉంది. ఎవరికైనా సంక్రమిస్తే స్ప్రెడ్ ఎక్కువే ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకైతే అది రాలేదు. మీరు చెప్పినట్టు కానీ నాగపూర్ అక్కడ కొన్ని వచ్చింటే కనుక మనకు ప్రమాదం పొంచి ఉండదు కాబట్టి వెంటనే బార్డర్లు మూసేస్తాం. మన హెల్త్ సెక్రటరీ గారు కూడా డే టు డే ఇతర హెల్త్ సెక్రటరీతో సంబంధాలు ఉన్నారు. మన చీఫ్ సెక్రటరీ గారు చుట్టుముట్టున్న చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నారు. డీజీపీ గారు డీజీపీ గారితో మాట్లాడుతున్నారు. మన కౌంటర్ పార్ట్స్తోని అన్ని విధాలు తెలుసుకుంటా ఉన్నాం. ఢిల్లీతో నిరంతరంగా టచ్ పెట్టుకొని ఉన్నాం. కాబట్టి మనకు డెవలప్మెంట్ తెలుస్తుంది. మనం ఇప్పుడు అప్రమత్తమైనాం. నేను ఏమంటున్నాను బ్రదర్, నాకు నేను తెలిసిన కాడికి గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచ్ల ముందుకు వచ్చి పట్టిస్తూ ఉన్నారు. ఇక మా ఊళ్ళో మన 5 రోజుల కింద వచ్చిన అన్నాడు అప్పగిస్తూ ఉన్నారు పోలీసులకు, మన ఇంటెలిజెన్స్ బృందాలకు. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు ఇంత పనిచేస్తున్నా మా దగ్గరకి వచ్చి మమ్మల్ని అంటే మిమ్మల్ని ఏం అనమాయ బాబు, నీకు ఒక మందుగోలి నీకు అంత లక్షణం ఉంటే మందుగోలు ఇస్తాం, లేకపోతే నీ ఇంటికా నువ్వే ఉంటావు. పొద్దున సాయంత్రం మొత్తం నీ టెంపరేచర్ టెస్ట్ చేస్తారు అంతే, ఆయన ఏమనరు. సింప్టమ్ ఉంటే ప్రభుత్వ ఖర్చు మీద 100% ప్రభుత్వ ఖర్చు మీద తెచ్చి అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో పెడతారు తప్ప వాళ్ళకి ఇబ్బంది కానీ నష్టం కానీ కష్టం కానీ కలిగించరు. కాబట్టి అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి మనకు రాకుండా అన్ని రాష్ట్రాల సరిహద్దులలో మూసేస్తాం. దాని ఏం అనుమానం కూడా అవసరం లేదు సార్. ఏలే సార్, మీరు తీసుకుంటున్న చర్యలు బాగా ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఈ వైన్ షాపుల దగ్గర మాత్రం బాగా జనం గుమ్మికుంటే వల్ల కూడా బాగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సార్. మనం ఏంటంటే అన్నీ ఒకసారి మూయేద్దని మూసలేము. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పరిస్థితి ఎట్లా పెరిగితే ఇఫ్ నీడ్ బీ టోటల్ షట్ డౌన్ కూడా చేస్తాం. ఇది అదని లేదు, ఇక అవసరం ఏర్పడితే మొత్తం షట్ డౌన్ చేస్తాం. నిత్యావసర సరుకులు ప్రభుత్వమే అవసరం అనుకుంటే ఒక 500-2000 వాహనాలు పెట్టి సీజ్ చేసి పడేసి ఇళ్లలో కూడా నిత్యావసర సరుకులు సప్లై చేసే ప్రయత్నం కూడా చేస్తాం. వి విల్ నాట్ గో బ్యాక్ సార్. బదాయి యాప్ కూర్చు పోతుంది అయితే సోషల్ హార్మోనికా కోయి ఖతరా నహీ హువా, ఖతరా ఆప్ పైదా కర్ రహే హై అన్నెసెసర్లీ. నేను ఆప్ పైదా మత్ కీజియే. ఉన్ లోగోన్ కే ఖిలాఫ్ క్యా కార్రవాయి కరేంగే వోహి పూచ్నా. జో కుచ్ కే బుక్స్ భీ కర్నే కా నహీ హై భాయి, వో ఆమ్ తౌర్ పర్ ఆయే వో కుచ్ గల్తీ కరే, వో లోగ్ కుచ్ గల్తీ కరే క్యా. ఉన్ లోగోన్ కా కహనా హై జో ఎలిగేషన్ లగా రహే ఉన్కా బోల్ రహే. లోగ్ కహతే భాయి అచ్చా లోగ్ నహీ కహతే, క్యా గల్తీ కీ హై వో లోగ్, వో లోగ్ బాజాబ్తా వీజా లేకే ఆయే, వో ఘుస్పేట్ తోడీ హై. వోహి బతానా చా రహే ఉన్ లోగ్ బీజేపీ కో ఎలిగేషన్ కల్పిస్తా నహీ, వో లోగ్ కోయి గల్తీ నహీ కరే, ఓ ఘుస్పేటియా నయ్ హే, వాళ్ళు చొరబాటుదారులు కాదు. భాజాప్తా వచ్చిండ్రు, మన దేశం వీజా ఇస్తేనే, మన కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే వచ్చిండ్రు, ప్రచారంలో భాగంగా వచ్చిండ్రు. వాళ్ళు తప్పు చేసింది ఏం లేదు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు, వాళ్ళ ద్వారా వెళ్ళిపోతారు. కాబట్టి మాది ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మీరు లేని డోంట్ ప్లీజ్ డోంట్ క్రియేట్ అన్నేసరి ప్రాబ్లం. నేను హిందీ మీద అపీల్ కర్ దీజియే సార్, పూర్వం 24 ఘంటే కెళ్ళి జో బోలే సార్, థోడా హిందీ మే బోల్ దియే తో బెహతర్. ఓ ఠీక్ హై ఠీక్ సార్. సార్ సీఎం గారు,
ఈ కరోనా నివారణ విషయంలో మీరు తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయి సార్. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నేను 34 ఇయర్స్ 35 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ ఉన్నా, అనేక సందర్భాల్లో విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకున్న చర్యలలో అత్యుత్తమైన నిర్ణయాలు మీరు తీసుకున్నారు. మీ పక్కన్న మినిస్టర్ గారు పొద్దుమూకులు 24 గంటలు అదే పనిలో ఉన్నారు. ఆయన అయితే నా సూచన ఏంటంటే, ఇప్పుడు దేవాలయాలు అవన్నీ భక్తులను అలో చేయట్లేదు కదా. ఒక ప్రకృతి వైపరీతాలు వచ్చినప్పుడు మన సనాతన ధర్మంలో ఏంటంటే దేవాలయాల్లో కొన్ని హోమాలు చేస్తుంటారు. ఇప్పుడు ఒకసారి వీలుంటే దానివల్ల తప్పేం లేదు, దానివల్ల మంచి అవుతుంది చెడు అవుతుంది అది వేరు విషయం, కానీ కొన్ని ప్రకృతి వైపరీతాలు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. ఒక మాట నేను చెప్తాను, ఎక్కడ కూడా ఆలయాలలో పూజలు బంద్ చేయలేదండి. నిత్య పూజా కార్యక్రమాలు, నైవేద్య కార్యక్రమాలు, ఆరాధన కార్యక్రమాలు యథావిధిగా నిరాఘాటం కొనసాగుతుంది. మీరు చెప్పినట్టు మేము కూడా అనుకుంటున్నాం. వైజాగ్లో ఇప్పుడు అక్కడ స్వామివారు చేసిండ్రు, కొంచెం పీడ విరిగడ కావాలని చెప్పి చేసిండ్రు, విశ్వాసాలు ఉంటాయి. మేము కూడా రమణాచార్య గారితో నిన్ననే మాట్లాడాను, ఆసక్తి ఉండి చేసేవాళ్ళు కానీ లేదా ప్రభుత్వ పరం కానీ ఎక్కడైనా చేసే అవకాశాలను కాట తప్పకుండా హోమాలు చేసేది ఉంటే అనుమతిస్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు. ఏమండి, కొందరు చేస్తున్నారు, చేసేవాళ్ళు లిమిటెడ్ మెంబర్స్ నుంచి ఏమని రిక్వెస్ట్ చేస్తాను. లేదండి, జీరో అండి, వీఆర్ లక్కీ డేర్. 50,000 మందిని చెక్ చేసిన ఇప్పటికే కరీంనగర్ పట్టణంలో నిన్న కొద్ది లాస్ట్ మూమెంట్లో ఉండే వాళ్ళని రిక్వెస్ట్ ఏం చేసినట్టు, మీరు కనుక వస్తే మినిమం 100 మంది పోలీసులు మెంబర్ ఉంటారు, లేని ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఒక 2-3 రోజులు రాకపోతే మంచిదని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే ప్రజలకు అసౌకర్యం రావద్దని నేను బంద్ చేసుకున్నా. ఆల్మోస్ట్ నేను పోవడానికి సిద్ధపడ్డాను. వాళ్ళు ఏమన్నారంటే హ్యూజ్గా పెద్ద బృందాలను ఎక్కువ సంఖ్యలో పెట్టి చేస్తున్నాం, సక్సెస్ఫుల్ ఉంది. భగవంతుని దేవాలయం ఇప్పటి వరకు ఒక వ్యక్తి కూడా సింప్టమ్ రాలేదు, నాట్ ఈవెన్ 1 పర్సన్. 50,000 మందిని చెక్ చేసినారు. ఇంకా కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు తిరిగింది కాబట్టి. తిరగడం కాకుండా వాళ్ళు రామగుండం నుంచి ఆటోలో వచ్చారు. ఆ రూటు మంచి చెడ్డ, వాళ్ళ మధ్య ఎక్కడ టిఫిన్ తినరా అంతా కూడా చెకింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ రాలేదు. ఈవెన్ ఆటో డ్రైవర్ కూడా ఎఫెక్ట్ కాలేదు. వాళ్ళు ఏ ఆటోలో అయితే వచ్చినారో ఈవెన్ దట్ ఆటో డ్రైవర్ ఇది ఆల్సో సేఫ్, ఆయన కూడా సింప్టమ్స్ లేవు. అది భగవంతుని దయ మన అదృష్టం. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. వస్తే మాత్రం చాలా రెడీగా ఉన్నాం గవర్నమెంట్ ఫేస్ చేయడానికి. సోఫార్ బై నౌ వీఆర్ సేఫ్. కరీంనగర్ ఈజ్ సేఫ్. నేను ఏమంటున్నాను బ్రదర్, ఒక 24 గంటలు తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తున్నది, నేనే కాల్ ఇచ్చిన బతుకమ్మ పండుగప్పుడు కూడా బంద చేసిన సకల జనల సమ్మె చేసిన ఒక 24 గంటలు యాడ ఉన్న కాడ ఉందా, ఏం పోతుంది, అది చచ్చిపోతామా, అందరికందరం బంద్ అయిదాం, ఏం కాదు కదా, భూకంపం వస్తుందా, ఇంత టైం ఉంది, మంచిగా చెప్పినా కొద్దిగా ఇంకా 4 గంటల టైం మనకు, నేను కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని బుక్కెట్ తిని చప్పటే పండుకుంటా కాదా. అందరు ఎవలకు వాళ్ళకి ఆటో లేదు, బీటో లేదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ స్టాండ్ స్టిల్. ఎమర్జెన్సీ ఉంటే గవర్నమెంట్ ఇది రెడీ, ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు, చెప్పచ్చు, దానికి ఎమర్జెన్సీ ఇది ఎనీటైమ్ ఎమర్జెన్సీ. అంబులెన్స్ సర్వీస్ నేను చెప్పిన కదా, అవన్నీ ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటాయి, మెడికల్ షాప్స్ ఉంటాయి, అంబులెన్స్లు ఉంటాయి, పాల సరఫరా ఉంటుంది, అవన్నీ చేస్తాం, కూరగాయల షాపులు ఉంటాయి. కానీ మ్యాక్సిమం 99.9% మనకు మనమే ఉంచుకోవచ్చు కదా, పలాన్ నువ్వు నేను పలాంది ఇది పలాంది అది కాకుండా ప్లీజ్ షట్ డౌన్. ఒక విపత్కర పరిస్థితి ఉంది, కమాన్ లెటర్స్ క్లోజ్ డౌన్. ఆ మాత్రం శక్తి సమాజానికి మనకు లేదా, మనం అనుకుంటే చేయలేమా, కాబట్టి దయచేసి చేయండి సార్. ఇప్పుడు సార్ దే ఆర్ ప్లెంటీ అవైలబుల్ ఇన్ ప్లెంటీ, ఎక్కడన్నా ఎవరికైనా లేకుండా తెలియజేయండి, హెల్త్ డిపార్ట్మెంట్ విల్ సప్లై, దర్ ఇస్ నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఇది ఎందుకంటే అవి అంత కాస్ట్లీ కాదు, చాలా చీప్ కూడా, మేము కూడా ఇబ్బడి ముబ్బడి కొనిపెట్టినాం. అంత ఏదైనా బస్తీలు కానీ ఏరియాలో కానీ లేకపోతే చెప్పండి, వీళ్ళు పంపం, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు March 1 నుంచి అక్కడక్కడ వస్తున్నది కానీ పట్టుకుంటున్నాం, వాళ్ళకి ముద్ర వేస్తున్నాం, ముద్ర ఖతర్నాక్ ఉంటుంది. కాదు కాదు, ఎలక్షన్ లేరా మనకు, అది అట్లే తుడి చేసుకున్నాడు పోదు, అది అట్లే దొరకబడ్డది 3-4 ఉంది సార్, పట్టేసి లోపల వేసిండ్రు. దానికి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఏం లేదండి, సీఎం కూడా లేదు, నోబడీ ఎగ్జెంప్టెడ్ సార్. అంటే ఇతర దేశాల నుంచి వాళ్ళని రమ్మడమైంది, తర్వాత మనం ఇంత పరిశ్రమ కావడం ఏంది సార్? మరి మొత్తం విమానయాన శాఖ మొత్తం కూడా బంద్ చేయకుండా March 1 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నేను ఏమంటున్నా అంటే, నిన్న ప్రైమ్ మినిస్టర్తో నేను 10 మంది మినిస్టర్లు మనమంతా ఆగమాగం అవుతున్నాం కదా సార్, వినాలి కదా, 10 మంది సీఎంలు మాట్లాడారు నిన్న. సీఎం మీ అన్న ముచ్చేట నేను గట్టిగా చెప్పాను, నేను ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక్క నాకే రియాక్ట్ అయ్యండి ఇవ్వలకు కాలే, ఆయన జవాబు చెప్పిండు. యాక్చువల్ మన పెద్ద దేశం,
వాయు మార్గం కాదు మనకు జల మార్గాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద కోస్టల్ ఉంది మనకు, చాలా హెవీ కోస్ట్ ఉంది. అంటే పోర్ట్స్ బంద్ చేయాలా, ఎయిర్పోర్ట్స్ బంద్ చేయాలా, ఇంకా ఇతరత్ర ఉండేటి కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. అది సడన్గా ఇట్లా కట్ చేసినట్టు చేయలేరు ఏ దేశమైనా కూడా. ఒక స్టెప్ బై స్టెప్ పోతారు, 1, 2, 3. ఇంకా ఆల్రెడీ బయలుదేరినోడు ఉంటాడు, మధ్యలో ఉంటాడు, దగ్గరికి వచ్చినోడు ఉంటాడు, చేరేటోడు ఉంటాడు, ల్యాండ్ అయ్యే ఫ్లైట్ ఉంటుంది, గో బ్యాక్ అంటారు, ల్యాండ్ కానివ్వాల్సి వస్తుంది. అట్లా ఎన్నో ఉంటాయి. కాబట్టి 22 మార్చి నుంచి 100% షట్డౌన్ అని చెప్పిండ్రు. ఐ థింక్ బై టుమారోనే కదా, రేపు నైట్ కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది లేదు. పోర్ట్స్ ఆల్రెడీ క్లోజ్డ్, ఒక ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే కాదు, ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ 22 మార్చ్. 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్, మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో. అంటే ఏం చేద్దామంటావు మరి, ఏం దిక్కుమాలనే ప్రశ్న ఆయన ఇదొకటి. ఏం చేద్దామంటావా, ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. ఏ పేపర్ మీది, ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో, ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చినారు మీకు, ఏం పనికి మాలిన ప్రశ్న అడతావా ఈ టైంలో సార్? సార్ మీరు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, ఈ 5-10 రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే ఎవరు పనులలో తీసుకుంటారు, ఆడబడరా అని అర్థం కదా, బంద్ చేయగానే పోతుంది. పనులలో ఎవరు తీసుకుంటలేరు సార్? ఎవరు చెప్పిందా? మీరు అనుకుంటున్న మా దాదాపు ఒక 70-80 ఇంటెలిజెన్స్ బృందాలు నిమిషానికి మాకు సమాచారం ఇస్తున్నాయి, తెలుసిన మీకు. ఎక్కడ ఇబ్బంది జరిగినా గద్దలా వాలిపోతాం, 1,000 కళ్ళతో బాధ్యతున్నాం మేము కూడా. కాబట్టి ఇప్పటివరకు ఇన్కన్వీనియన్స్ లేదు, రానివ్వం. వస్తే ఏ క్వార్టర్లో మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ వర్కర్ కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, మనం అంతా పేద రాష్ట్రం కాదు. మనం అవసరం అనుకుంటే 1,000 కోట్లు ఖర్చు పెడతాం, ఆదుకుంటాం. వాళ్ళకి పని దొరుకుతలేదంటే ఎస్, ముందర రేషన్ కావాలన్నా, 15 రోజులు రేషన్ కావాలన్నా వీల్ సెండ్ ఏ కుటుంబాలకు, లేకపోతే ఆ కుటుంబాలకు పంపిస్తాం బాధ్యతగా. ఇప్పుడే డీజీ గారు మేమంతా ఇక వచ్చే ముందు అదే మాట్లాడుతున్నాం, ఒకవేళ సరుకులు పంపవలసిన పరిస్థితి వస్తే పోలీస్ స్టేషన్ బయట చేద్దామా, ఏ యూనిట్ చేద్దాం, ఎట్లా పంపిణీ చేద్దాం, ఎవరో ఇంటికి పోవాలి, వాళ్ళ ఇంటికి స్నేహితుగా పోవాలి, మధ్యలో వాళ్ళు ఆపద్దు, దాన్ని స్ట్రాటజీని తయారు చేయమని చెప్పినాం ఇప్పుడే. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా, ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళు పారిశ్రామిక కార్యకర్తలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, 100% మన బిడ్డలు మనం ఆదుకుంటాం. వాళ్ళకి భోజనానికి ఇబ్బంది రానియం, ఇతర వాటికి ఇబ్బంది రానియం, ఒకవేళ జబ్బు పడితే మందులకు ఇబ్బంది రానియం, ఒక్క నయా పైసా కూడా ప్రజలు ఎవరు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు 100%. ఎస్, కేసీఆర్ బతికినంత వరకు ఆ కష్టం రానివ్వం, క్వశ్చనే లేదు, 100% భరిస్తాం. 5,000 కాదు 10,000 కోట్లు అయినా మంచిది. ఈ ఆపద నుంచి గట్టెక్కదాకా ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది, వీఆర్ ఫుల్ ప్రిపేర్డ్, ఖచ్చితంగా ఆదుకుంటాం. సరే, దయచేసి విలేకరుల సోదరులతో అనుకున్న మనవి, మీ దృష్టిలో ఏదైనా వచ్చిన స్పెసిఫిక్ ఇష్యూ వెంటనే తెలియజేయండి, ఇమీడియట్గా మనం యాక్ట్ చేసి మన సమాజాన్ని కాపాడుకుందాం. ప్లీజ్ రిపోర్ట్ బ్యాక్ మీకు తెలిస్తే. ఓల్డ్ సిటీలో లాస్ట్ 1 మంత్ నుంచి సౌదీ, దుబాయ్ నుంచి చాలామంది వస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఏదైనా నిఘా పెట్టారు సార్ స్పెషల్గా? అదేవిధంగా ఇంకోటి మక్కా మసీదులో నిన్న ప్రేయర్ జరిగే టైంలో దాదాపు ఒక 2-3 వేల మంది ఎటే టైంలో గ్యాదర్ అయ్యారు, అట్లాంటిది ఏదైనా ఇన్స్ట్రక్షన్స్, అంటే గ్యాదర్ కాకుండా ఉండడానికి ఏమైనా స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఇప్పుడు ఏంటంటే, మొన్న ఏం చేసినామంటే మనము గ్యాదర్ కావద్దని చెప్పింది. ముస్లిం వర్గానికి చెందిన మత పెద్దలే అప్పీల్ చేశారు, మీకే చెప్పారు, ఇక్కడ చెప్పింది, అలా చెప్పారు. మ్యాక్సిమం బంద్ అయిపోయింది, మ్యాక్సిమం. మీరు అన్నట్టు ఎక్కడో మక్కా మసీదు అక్కడో ఇక్కడో వచ్చుంటే అది కూడా మనం చెప్పినాం మేము, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ, మీకే మంచిది కాదని చెప్పినాం. భవిష్యత్తులో బహుశా వాళ్ళు కూడా స్టెప్ తీసుకోవడంలో కొద్దిగా టైం పట్టచ్చు, ఇట్ విల్ బీ క్లోజ్డ్. నేను ఏం చెప్పిన ఇంతకుముందు, సమస్య తీవ్రతను అనుసరించుకొని అవసరమైతే ప్రభుత్వం ఏం చేస్తామంటే టోటల్ షట్ డౌన్ కూడా చేస్తాం, మినిమమ్స్ ప్రజలకు అందుబాటులో పెట్టి వీళ్ళు గోవర్ టోటల్ షట్ డౌన్ ఇఫ్ నీడ్ బి చెయ్యం, నార్మల్గా చేయం. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గులు ఉంటారు మీకు తెలుసు, కాసుకొని కూర్చుంటారు ఇటువంటి పరిస్థితి కోసం, బ్లాక్ మార్కెట్ చేస్తారు, సరుకులు రాకుండా దొరకకుండా చేస్తారు, వాళ్ళే కృత్రిమ కొరత సృష్టిస్తారు, చాలా చాలా జరుగుతాయి. కాబట్టి అటు ఉండకుండా ఫ్రీ మార్కెట్ పెట్టినాం, మన దగ్గర అంత తీవ్రంగా లేదన్న దేశం పెట్టినాం, కానీ పెరుగుతూ ఉంటే తప్పకుండా చాలా చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. మేము అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నాం, బయటికి చాలా విషయాలు చెప్పాం కదా, ఏమేమి అనుకుంటున్నాం, స్ట్రాటజీ ఏం చేస్తున్నాం చెప్పాం. బట్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్, బై ఆల్ మీన్స్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సార్. సార్ కలిసే కల్ సుభా చే బజేసే, హమ్ అప్నే ఆప్కు బచానే కే లియే, అప్నే ఫ్యామిలీకు బచానే కే లియే, ఆర్ సాథీ సాథ్ హమారే రాజ్యకు బచానే కే లియే,
हमारे देश को बचाने के लिए, दुनिया भर का पूरा ह्यूमन कम्युनिटी को बचाने के लिए कुछ सेल्फ डिसिप्लिन हम रखना चाहिए हम लोगों को। मैं पूरे नागरिकों को, तेलंगाना समाज के पूरे नागरिकों को दो हाथ जोड़ के विनम्रपूर्वक अपील करता हूँ कि कोई इसमें आके आपको बोलने की जरूरत नहीं चाहिए। आप अपने आप में स्वयं नियंत्रित कीजिए, डिसिप्लिन फॉलो कीजिए। कल सुबह 6 बजे से परसों सुबह 6 बजे से कोई भी बाहर मत निकलिए। 60 साल के ऊपर जो लोग हैं वो निकले ना कुछ हफ्तों तक, और 10 साल के नीचे जो छोटे बच्चे हैं वो भी नहीं निकले कुछ हफ्तों तक। कल तो ऑटो से लेकर आरटीसी हमने बंद किया, मेट्रो रेल बंद किया, हर सहूलत बंद किया, सिवाय दूध, मेडिसिन, पुलिस सेवाएं, हमारे पत्रकार लोग, वाटर सप्लाई, पावर सप्लाई, ऐसे चीज़ ऐसे सेवाएं उपलब्ध होंगे, दवाखाने खुले रहेंगे, बाकी हर चीज़ बंद किया जाएगा। इसलिए मैं हर एक शहरी से हर एक नागरिक से प्रार्थना करता हूँ, कृपा करके अपने घर में ही सीमित रहे, कल बाहर नहीं निकले। और तेलंगाना एक अच्छा समाज है, हम 60 साल लड़के हमारा राज्य को हासिल किए, जो ताकत उस समय हम बताए, अब वक्त है हमारे लिए कि हम अपने यूनिटी बताए। और कल 5 बजे प्रधानमंत्री जी का जो अपील है उसको लेके, उसका आदर करते हुए सारे नागरिक अपने घर के सामने आए, अगर अपार्टमेंट है तो अपने बालकनी में आए, एक 2-4 मिनट के लिए ताली बजाए, वो हमारा संगठित शक्ति का एक प्रतीक होता है, हमारा ताकत का एक प्रतीक होता है। हमारा देश, हमारा भारत समाज कितना मिले जुले हुए है, किसी भी चीज़ का किस प्रकार का एकत्रित होकर हम सामना कर सकते हैं उसका एक सिंबल होगा। इसीलिए आदरणीय प्रधानमंत्री का जो अपील है उसको आदर कीजिए, उसको सम्मान कीजिए, और सम्मानित पूरे सम्मानित नागरिक है हम लोग, पूरे सम्मान के साथ हम उसका आदर करें, उसको फॉलो भी करें। धन्यवाद सर। ओके प्रश्न सर, एवरी थैंक यू, इट इज ऑल थैंक यू। ఏమంటారు 21 ఇట్లో నేను హానెస్ట్ మలేషియన్ గారు, ఇప్పటి వరకు మన తెలంగాణ అదృష్టమైందంటే ఒక్క వ్యక్తికి కూడా వెంటిలేటర్ పెట్టే పరిస్థితి రాలే సార్, బస్సు హైలీ క్రిటికల్ స్టేజ్కి పోలే, ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు, ఒక వ్యక్తి క్యూర్ అయిపోయింది ఇప్పటికీ, మిగతా వాళ్ళు కూడా క్యూర్ కావాలని మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం, బహుశా అట్లే జరగచ్చు సార్. లాంగ్ రూట్ బస్సులలో శానిటైజేషన్ కి కానీ బాడీ టెంపరేచర్ టెస్ట్లు చేయట్లేదు సార్. ఇక్కడండి లాంగ్ రూట్ సార్, హైదరాబాద్ నుంచి వరంగల్ నిజాం అట్లా వెళ్ళే బస్సులు సార్. అర్థం కానీ మైక్ ఇట్లా ఇట్లా అంటే అర్థమైంది లేదు. లాంగ్ రూట్ లో వెళ్ళే బస్సులలో టెస్టులు చేయట్లేదు సార్. ఏందండి శానిటైజేషన్ కానీ బాడీ టెంపరేచర్? ఏ బ్రహ్మాండం చేస్తా నువ్వు ఆడబోయిన చూస్తుంది, ఫోటోలు వస్తున్నాయి మన పేపర్లనే వస్తున్నాయి ఫోటోలు అన్ని.